Satishataya Purushasatendraya Ayushevendraya Ratinishati Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti Taditara Subha Sandarbhalalo Bhaktulaku Tirumala Tirupati Devasthanamula Archaka Swamulache Alaya Prangadam Nundi ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద శతమానం భవతి. ఈ ఫోటోలోని మా ముద్దల పాప కుమారి శ్రీయకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ నాన్న శ్రీకాంత్, అమ్మ చాముండేశ్వరి, తాతయ్యలు, బామ్మలు, కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా గారాల పట్టి శ్రీ హైందవికి అందించండి అంటూ తండ్రి అయ్యప్ప, తల్లి పూర్ణిమ, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి హేమకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ ఝాన్సీరాణి, నాన్న శ్రీనివాస్, అమ్మమ్మ, తాతయ్య కోరుతున్నారు. ఈ ఉత్తరం కాకినాడ నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా గారాల మనవరాలు శ్రీ వైష్ణవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అమ్మ రాజేశ్వరి, నాన్న ప్రవీణ్ కోరుతున్నారు. మా చిరునవ్వుల పాప శ్రీనికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుంచి అమ్మ శైలజ, నాన్న శ్రీధర్ రెడ్డి, తాతయ్య, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చస్వమాయుస్యమారోగ్యమావీదాత్స్యోభామానమహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం మదనపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల మనవరాలు ఆర్జకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ నానమ్మ పార్వతి, అమ్మమ్మ గీత, తాతయ్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మేనకోడలు వైష్ణవి కార్తీకకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ మేనమామ విజయ్, పిన్ని హేమలత, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కర్నూలు నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీసులను మా మనవడు విష్ణుదత్తకు అందించగలరు అంటూ తాతయ్య శర్మ, అమ్మమ్మ నాగమణి, మామయ్య, అమ్మ, నాన్న పీఠాపురం నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి మోక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి దీవెనలను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా తమ్ముడు శ్రీనాథుడుకు అందించండి అంటూ అక్కయ్యలు జాహ్నవి, నందిని, తనుజ, నిఖిత, మనోజ్ఞ, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్ర మౌట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని
శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఈ ఫోటోలోని మా ఓజేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ మునికుమార్, దివ్యవాణి, చెంగలరాయలు, శ్రీరాములు, భారతి కోరుతున్నారు. నామాల స్వామి దీవెనలతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా ముద్దుల మనవడు యువీక్కి అందించండి అంటూ తాతయ్య సాంబయ్య, బామ్మ సుగుణ కుటుంబ సభ్యులు కాసిరాళ్ల నుంచి వ్రాస్తున్నారు. తిరుపతిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా సహస్రద్ధకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మ బేబీ మారుతి, నాన్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా పాపాయి అభిజ్ఞశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించమంటూ హైదరాబాద్ నుంచి అమ్మ పవిత్ర, నాన్న ప్రసాద్, అమ్మమ్మ, తాతయ్య, గిరిజ, రామమూర్తి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా బాబు షణ్ముఖ ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న నాగప్రసాద్, అమ్మ విజయ దుర్గ, అన్నయ్య, తాతయ్యలు, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నెలవుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యా క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా ముద్దుల పాప యశ్వికకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందించమంటూ తల్లి వనిత, తండ్రి రాజేష్, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం సంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. మా చిట్టి తండ్రి శాస్త్రిక్ స్వామికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ రేణుక, నాన్న రాచయ్య, అమ్మమ్మ, నానమ్మ కోరుతున్నారు. మా బాబు చంద్రాంశకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తల్లి రోజా, తండ్రి నరసింహాచారి, అక్కయ్య, మామయ్యలు కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అన్నయ్య శిష్ణ ప్రణవ్ కుమార్కి అందించండి అంటూ చెల్లై లక్ష్మీ ప్రణీత, నాన్న బాలు, అమ్మ శిరీష, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు కృష్ణలంక నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ భూ నీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణమైన అనుగ్రహంతో శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి కనమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తల్లి నాగేశ్వరమ్మ, తండ్రి నాగరాజు, అన్నయ్య, పిన్ని కుటుంబ సభ్యులు కడప నుంచి కోరుతున్నారు. నంద్యాలలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవరాలు సత్యదీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కొండలరాయిని కొండంత దీవెనలను అందించమంటూ అమ్మమ్మ కల్పవల్లి, తాతయ్య బాలప్రసాదరావు, నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవడు ఉమామహేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మమ్మ వెంకటమ్మ, తాతయ్య గాలయ్య, అమ్మ, మామయ్యలు కుటుంబ సభ్యులు నల్గొండ నుండి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చిన్నారి గీత్కి అందించండి అంటూ నాన్న సునీల్, అమ్మ అచల్ మరియు కుటుంబ సభ్యులు ముంబై నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె శ్రావణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు
ఏడుకొండల స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ లీలారాణి, నాన్న ప్రభాకర్, సోదరుడు పృథ్వీ కృష్ణ బెంగళూరు నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాత ప్రోర్వసీ స్థరతి దీర్ఘమాయుః. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె నేహశ్రీకి అందించగలరు అంటూ పాకాల నుంచి తల్లి శాంతకుమారి, తండ్రి హేమకుమార్ నాయుడు, చెల్లాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మాల్లుడు మిథున్ నారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ మామయ్య గోవింద శెట్టి, అత్తయ్య రాజేశ్వరి, భార్య సుప్రియారాణి కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న సుధాకర్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డీకాసల స్వామి దీవెనలను అందించమంటూ కుమార్తె పర్ణికారెడ్డి, భార్య పావని, అక్కయ్య, బావ, అన్నయ్య, వదిన కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అమ్మ శారద గారికి అందించండి అంటూ కుమారుడు దయాశంకర్, కుమార్తె మాధురి, భర్త, అల్లుడు కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. మా అమ్మ వరలక్ష్మి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠనాథుని దీవెనలను అందించమంటూ కుమారుడు మాధవరావు, కుమార్తె శ్వేత, భర్త, తల్లి, కుటుంబ సభ్యులు యానాం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులందరికీ శ్రీ స్వామివారి ఆశీర్వాదం కావాలని తద్విష్ణో పరమం పదవం సదా వక్షంతి సూరయః దేవీ వచక్షురాతకం తబ్రిప్రాసో విపన్యవో జాగ్రవాగం తస్సమిందతే విష్ణోర్య పరమం పదం. ఈ ఫోటోలోని మా నాన్న రమేష్, అమ్మ మణెమ్మ దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందజేయమంటూ కుమారుడు సాయిరాం, కుమార్తె వైష్ణవి, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వరంగల్ నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయిని ఆశీస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను మా తల్లిదండ్రులు లలిత, దేవేంద్రాచారి దంపతులకు అందించండి అంటూ కుమారులు శేఖర్, సాయి చరణ్, రామకృష్ణపూర్ నుంచి వ్రాస్తున్నారు. మా అన్నయ్య సంతోష్, వదిన అశ్విని దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ చెల్లాయిలు సోనియా, శ్రవంతి, హిమబిందు తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె శ్రీదేవి, అల్లుడు వెంకట శేషగిరి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ తండ్రి సుబ్బారావు, తల్లి మహేశ్వరి, అన్నయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా తాతయ్య శివరామకృష్ణ ప్రసాద్, అమ్మమ్మ ధమనలక్ష్మి దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, మలయప స్వామివారి దీవెనలను అందించమంటూ మనుమలు జతిన్, సూరత్ కుటుంబ సభ్యులు నర్సరావుపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురు ససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ భచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి అభిషేక్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందించమంటూ నాన్న దినేష్, అమ్మ వందన కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న దయానంద్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వజ్రమౌటధారుని దీవెనలను అందజేయమంటూ కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్, కుమార్తెలు, భార్య, కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ వెంకట రాజ్యలక్ష్మి శ్రీనివాస్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను,
దేవదేవుని దీవెనలను అందించమంటూ కుమార్తె సుబ్బలక్ష్మి శిరీష, కుమారుడు రాఘవ గుప్త, భర్త శ్రీనివాస్ గాజువాక నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను మా బాబు యశాంక్ రాజ్కి అందించండి అంటూ తల్లి లక్ష్మి, తండ్రి కిరణ్, అక్కయ్య సాహితి, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా మనవరాలు ప్రవళికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ నానమ్మ రాజేశ్వరి, నాన్న విజయ్ కుమార్, పిన్ని బాబాయ్ కుటుంబ సభ్యులు పొంగనూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ హిరణ్యవర్ణ సహిరణ్య సంద్రు కపాన్నపాశ్చేదు హిరణ్యవర్ణ హిరణ్యయాత్పర్యోనే నిషద్య ఆ హిరణ్య దాదత్యన్నమస్మై. మా చిరంజీవి బాల శ్రీనివాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ తల్లి దుర్గాదేవి, తండ్రి నాగప్రసాద్, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు రామయ్యపేట నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను మా భరత్ కుమార్ కి అందించండి అంటూ అమ్మ జయశ్రీ, నాన్న మునయ్య, బామ్మ తాతయ్య గుండ్లూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మనవడు హరిక్షితికి పుట్టినరోజు శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ నానమ్మ మల్లికాంబ, తాతయ్య సారయ్య, పెద్దమ్మ పెద్దనాన్న కుటుంబ సభ్యులు హనుమకొండ నుంచి వ్రాస్తున్నారు. మా చిన్నారి వైష్ణవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ తల్లి లావణ్య, తండ్రి చంద్రబాబు నాయుడు, బామ్మ తాతయ్యలు వ్రాస్తున్నారు. మా పాపాయి ప్రీతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందించమంటూ నాన్న నాగరాజు, అమ్మ స్వాతి, తాతయ్య, నానమ్మ, కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావిధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు యశాంక్ రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేయమంటూ తండ్రి కిరణ్, తల్లి లక్ష్మి, అక్కయ్య సాహితి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు చంద్రిక, సురేష్, నానమ్మ, అన్నయ్య, కుటుంబ సభ్యులు ఒంగోలు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా పాప షణ్ముఖ ప్రియకి అందజేయండి అంటూ తండ్రి ఫణేంద్ర కుమార్, తల్లి నిర్మలాదేవి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య బాపట్ల నుంచి కోరుతున్నారు. మా చెల్లాయి అనూషకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ అక్కయ్య లక్ష్మీప్రియ, బావ పరమేశ్వరరావు, అమ్మ, కుటుంబ సభ్యులు మంగళగిరి నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కుమార్తె శ్రేణికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న హరిశంకర్, అమ్మ లావణ్య, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆ దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీభూనీలా సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్ర కేతు ప్రభానాభాన్ సంభాన్
చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507.